ब्यूटीफुल ने तपे इंको दिचिपया अंत वेरी सिंपल फर्स्ट फेलो मावाणी कुटन स्टील चूस्टे अर्थमें वारी प्राणी आय इंटी वे मुझे रात्रि घर्षण पड़ारा घर्षण इंट्लो सरकल पट्टी दर्शन अंत ఆ మన్నటి కనిపించడం మానేశారండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమో జంతర్ బంతర్ yes boss నోట్ దిస్ టైం ఓకే boss ట్రైన్ పట్టాల దగ్గర కామేశ్వరరావు కేతరిన మల్లివ్వ నో boss రూట్ తప్పిన క్యాసినోవాలో తలుపుల మల్లవ్వ చిచి పాలస్తీనాలో వేడికిన పాలస్త్రీ టైపులో నో boss ఊరంతా ఊరకొక్కలా తిరిగేసిన వాడి నతోవా పశువుల హాస్పిటల్లో పొర్లేసిన హానా మండలి కోవ హెవీ హెవీగా ఉడికిపోయిన ఉలవల జావా ఇదిగో ఏమండి అలా కోపంగా చూడకండి ఉలవల జావా అంటే ఏంటండి ఇలాంటి వల్గర డైలాగులకు మీనింగ్ మీలాంటి ఫ్యామిలీ లేడీస్ అనకూడదు yes ఊరుకుంటా ఆ వెద ఊరందరికీ బావ అన్న డౌట్ బాస్ వాడు తప్పిపోయిన కేతరిన మలివ ఊరుకో బాస్ వాడు నంగనాథ నవరతి లోవా తాడేపల్లి గూడెంలో పాడైపోయిన పాల కోవ అమ్మ సులీమాన్కి ఈ ప్రమిల ఈనేమా కి దూకి నీ ఏ చెప్పగనే మరా जंतर मंतर यस बॉस फॉलो मी ओके बॉस जंतर मंतर यस बॉस फॉलो मी ओके बॉस प्रमील भर्त कामेश्वरराव पैन सर अंगुल कदले सर ओहो शारदा अनाथाश्रम पारे अलर तुम शिवालक्ष्मी शिवालक्ष्मी डीटेल्स
जंत्र मंत्र के बास में लावारिस श्यामल पैथागरस रामकृष्ण बैलारस आफ्टर दैट आरेश चड्डी किल्ली बड्डी वड्डी की शिवालक्ष्मी विरिगिपोयिन लड्डी कादंटारा శివాలక్ష్మి ఎవరెస్ట్ లో లవ వర్స్ట్ ఫిలో గారు బ్లూ ఫిల్మ్స్ లో జవ దెన్ రామకృష్ణ గారు జేబు కిష్టవేలు అవరంగ జేబు ఈ శ్యామల్లో లోస్కే ఆ రామకృష్ణ గారు డిస్కో ఏంటమ్మా రామకృష్ణ గారు డిస్కో అంటే ఏమిటండి రాత్రులు మీ ఆయన డిస్కో చేస్తుంటే ఉసుకొని ఓరకొక్క వదిలేసావని నేను ఆ టైప్ మనిషిని కాదండి Yes, boss. That bloody pinwheel is all like me. Chanty pillow is chetlo lasko. Yeah, Andy. Chanty mogan pillow is ten tama pillow. Adika, Andy. Siva Lakshmi chetlo lasko anti yeo to bhotti ka atan kaada ledu. Ilan ti chetto prasin lei kuna don musko mani. Yeo, Andy. Chacha. Yes, boss. Inda kya 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 Chanty pillow is chetlo lasko. Pon pon wala ko kala usko usko. Usko usko. Yes, boss. Akre kani kuchh chunta ma. Beautiful ga. Yeah, the respect. ఫ్లాష్‌బ్యాక్ ప్రమిల ఇనేమలో కిద్దుకిని ఏ చెప్పగనే మరా ఇనేమా ఇనేమా ఇప్పుడు దలైంది అమ్మ సారీ నార్త్ గారు నమస్తే నేను స్వాతి సపరివార పత్రిక ఆఫీస్ నుంచి వచ్చావు నీ జీయం నన్ను ఇంటర్వ్యూ చేయడం ఓకే అరే ఎలా చెప్పగలిగారు సంచి నుంచి పడ్డ నీ సామాన్లను చూసి డిటెక్షన్ అంటే ఇదే ఏంటి ఇవాళ్ళ నుంచి రాత్రి పగలనక నీ చుట్టూ తిరిగి నీ మీద రీసెర్చ్ చేసే డ్యూటీ వేశారు మా ఆఫీస్ వాళ్ళు కాబట్టి ఈ పూటకి సోషల్ గా కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను నేను సైన్స్ గా సమాధానం చెప్తాను మొట్టమొదటి ప్రశ్న ఆ పెళ్లి చూపుల్లో అడగండి ఏమిటి ఎక్స్‌పీరియన్స్ మీరు మధ్యతరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ ఎందుకు డీల్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకే కాబట్టి నిజమైన మధ్యతరగతి భారతీయుడు ఎలాంటి వాడు చెప్పగలరా ఇన్స్టాల్మెంట్ లో అమ్ముతారంటే ఇండియానే కర్మ ఇంగ్లాండ్ నైనా కొంటారని వారు మన దేశంలో వేస్ట్ చేసేదేమిటి ఇలాంటి చెత్త ప్రశ్నలతో బంగారం లాంటి నా టైం ని ఇలాంటి వర్స్ట్ ఫిలోసంతా వేస్ట్ చేయడం గెట్ అవుట్ సారీ